ఈ వారం దేశీయ మార్కెట్లో బుల్ పరుగులు తీసింది. బ్యాంకింగ్, ఐటీ, మిడ్ క్యాప్ కౌంటర్లకు డిమాండ్ లభించడంతో మార్కెట్లు రికార్డుల దిశగా పరుగులు తీశాయి. సెన్సెక్స్ 40,000 మార్కును దాటి సరికొత్త గరిష్ట స్థాయికి చేరి చరిత్ర సృష్టించింది. వారం మొత్తం మీద సెన్సెక్స్ 1107 పాయింట్లు, నిఫ్టీ 307 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 935 పాయింట్లు లాభపడ్డాయి. నిఫ్టీ ప్రధాన షేర్లలో టాటా మోటార్స్ 37.77%, జీ ఎంటర్టైన్మెంట్స్ 29.17%, ఎస్ బ్యాంక్ 27.71%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 17.50% లాభంతో ఈ వారం నిఫ్టీ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. భారతీ ఎయిర్టెల్ 6.64%, పవర్ గ్రిడ్ 2.70%, టైటన్ 2.43%, అదానీ పోర్ట్స్ 2.03% నష్టంతో ఈ వారం నిఫ్టీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. స్టాక్ మార్కెట్ లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా పాజిటివ్ సెంటిమెంట్ అనేది మార్కెట్ లో నెలకొని ఉంది. ఈ పాజిటివ్ సెంటిమెంట్ కి కావాల్సిన మనం రీజన్స్ ని ఎనలైజ్ చేసినట్లయితే స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు కంపెనీస్ యొక్క ఫ్యూచర్ ఫార్వర్డ్ ఎర్నింగ్స్ ని డిస్కౌంట్ చేసుకుని స్టాక్ మార్కెట్స్ పయనిస్తూ ఉంటాయి. ప్రస్తుతం గవర్నమెంట్ తీసుకోబోతున్నటువంటి పాలసీ మరియు ఇన్సెంటివ్ మెజర్స్ మూలన కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ రానున్న రోజుల్లో గణనీయంగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా ఎకానమీలో ప్రస్తుతం నెలకొని ఉన్న స్లోడౌన్ పోయి ఎకానమీ ముందంజ వేసే అవకాశాలు మెరుగ్గా కనబడుతున్నాయి. అందువలన మార్కెట్లో ప్రస్తుతం ఒక పాజిటివ్ సెంటిమెంట్ అనేది నెలకొని ఉండి మార్కెట్స్ ముందుకు పయనిస్తున్నాయి. రానున్న రోజుల్లో లార్జ్ క్యాప్ స్టాక్స్లో కన్సాలిడేషన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతేకాకుండా క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ర్యాలీ నెలకొనడానికి అవకాశాలు మెరుగుగా కనపడుతున్నాయి. ఇన్వెస్టర్స్ ఆటో సెక్టర్లోని స్టాక్స్లో ఎటువంటి డిప్పు వచ్చినట్లయితే అటువంటి ఆటో సెక్టర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశంగా భావించవచ్చు.